భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్ట్ హాఫ్ లీగ్లో ఆర్సీబీ దుమ్ము రేపిన విషయం మనందరికీ తెలిసిందే. 7 మ్యాచుల్లో 5 గెలిచి పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో కొనసాగుతోంది. మరి ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే మ్యాచ్తో సెకండ్ హాఫ్ లీగ్ను ఘనంగా లాంచ్ చేయబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. ఫస్ట్ హాఫ్ ఫామ్ని కొనసాగిస్తే మాత్రం యూఏఈలో కూడా ఆర్సీబీకి తిరుగుండదు. కెప్టెన్ కోహ్లీ, దేవదత్ పడికల్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ జట్టుకు అందుబాటులో ఉండటంతో బ్యాటింగ్ లైనప్ ఎప్పటిలాగే బలంగా ఉంది. పైగా తమ జట్టు మంచి స్థానంలో ఉండటంతో వీళ్ళంతా స్వేచ్ఛగా ఆడతారు కూడా. అయితే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సేవలు కోల్పోవటం ఆర్సీబీకి కాస్త మైనస్ అనే చెప్పాలి. మరి వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో విరాట్ ఎవరిని ఫైనల్ 11లో తీసుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కూడా ఆర్సీబీకి పెద్దగా సమస్యలు. హైదరాబాద్ మొహమ్మద్ సిరాజ్కి తోడుగా హర్షల్ పటేల్, సైని, కైల్ జేమిసన్తో బౌలింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. ఫస్ట్ ఫేజ్లో అదరగొట్టిన హర్షల్పై ఈసారి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెగ్యులర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఫామ్ మాత్రం కాస్త జట్టును కలవరపెడుతోంది. ఇక యువ ప్లేయర్ మహ్మద్ అజారుద్దీన్తో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన హసరంగా, చమీరా, టిమ్ డేవిడ్లలో తుది జట్టులో ఎవరికి అవకాశం దొరుకుతుందో చూడాల్సింది.